राष्ट्र मुख्यमंत्री कुटुंब समेतंगा यादाद्री श्री लक्ष्मी नरसिंह स्वामी वारिनी दर्शिंचुकुन्नारु। शुक्रवारं सती समेतंगा स्वामी वारिकी प्रत्येक पूजलु चेसिन आयन आलय विमान गोपुरानिकी स्वर्ण तापडं कोसं किलो 16 ग्रामुल बंगारानि विरాలంగా అందజేశారు। అంతకముందు కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు। ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు। తెలంగాణ రాజకీయాలు మొత్తం మునిగోడు ఉప ఎన్నిక చిట్టూనే తిరుగుతున్నాయి। ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకపోయినా నేడే రేపు అన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి। అంతర్గత సర్వేలు సమన్వయ కమిటీల ఏర్పాటుతో నియోజకవర్గంలో హీట్ పుట్టిస్తున్నాయి। నేతల మధ్య పరస్పర ఆరోపణల సవాళ్లు విమర్శలతో వాతావరణం రోజురోజుకి హీట్ ఎక్కుతోంది। మునిగోడులో విజయం తమదంటే తమదని టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి। అయితే మునిగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైపోయిందంటూ ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ చీఫ్ వివేక్ వెంకటస్వామి దీవా వ్యక్తం చేశారు। మునుగోడు బై ఎలక్షన్ గురించి చర్చ జరుగుతుంది। అమిత్ షా గారి మీటింగ్ అయిన తర్వాత కేసీఆర్ కి భయం పుట్టుకుంది। రాజ్ గోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యడము ప్రజలలో ఏదైతే స్పందన వచ్చిందో మేమందరం కూడా రాజ్ గోపాల్ రెడ్డి గారిని ఓటేసి గెలుపించుకుందామని చెప్పి ప్రజలలో ఒక వాతావరణం కలిగింది। కేసీఆర్ భయపడి ప్రజలను మల్ల మబ్బి పెట్టాలని చెప్పి ఈ భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి ఒక కొత్త నాటకం మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి। అబద్ధాలు చెప్పి కేవలం ఓట్ల కోసము స్కీమ్స్ ప్రారంభం చేయడము ప్రజలను ఎట్లా ఓట్లు కొనడము అని చెప్పి ఆలోచిస్తుంటాడు। దేశంలోనే నంబర్ 1 అవినీతిలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కల్వకుంట్ల కమిషనర్ రావు। ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది। టిఆర్ఎస్ పార్టీ తరఫున 80 కోట్లతోని ఒక విమానం కొంటున్నాడు। ఆ లిక్కర్ స్కామ్ లో విరిక్కిపోయిన కల్వకుంట్ల కుటుంబం ఏ డిస్ట్రిక్ట్ కి పోయినా గాని ఎక్కడ నియోజకవర్గానికి పోయినా గాని కేవలం 20-30% వరకు ప్రజలకు మిషన్ భగీరథి నీళ్లు వస్తున్నాయి। కాళేశ్వరంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు। అక్కడ ఒక 55,000 కుంభకోణం అంటే కుంభకోణంలో మునిగి ఈ ముఖ్యమంత్రి ప్రజలను మర్చిపోయినాడు। ప్రధానమంత్రి గారు ఏదైతే స్కీమ్ పెట్టినారో చాలా మంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు। ఈ మునుగోడులో భారతీయ జనతా పార్టీ ఒక స్టీరింగ్ కమిటీ వేశారు। దాని తర్వాత మండల్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా మండలాలు వెళ్లి కార్యకర్తలతో అంతతో కలిసి వీళ్ళందరూ కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకొని అన్ని మండలాలలో కూడా ఇదే కార్యాచరణ జరుగుతుంది। ఒక మంచి పేరు సంపాదించుకున్న రాజగోపాల్ రెడ్డి ఎక్కడ పోయినా గానీ రాజగోపాల్ రెడ్డి గారికి మంచి స్పందన ఉంది ప్రజలలో। బతుకమ్మ చీరలు, పూర్ క్వాలిటీ బతుకమ్మ చీరలు రాష్ట్ర ప్రభుత్వం పంచుతుంది। మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో స్నేహ డిగ్రీ కళాశాలలో స్నేహ విద్యా సంస్థల చైర్మన్ కరస్పాండెంట్ లయన్ వెలిశెట్టి సత్యనారాయణ ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు। విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు। బతుకమ్మలను అందంగా పేర్చిన ఇంటర్మీడియట్ ముగ్గురు అమ్మాయిలకు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ముగ్గురు అమ్మాయిలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు। అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏ విధమైన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకోవటం జరుగుతుందన్నారు। ఎన్ని రోజుల పాటు బతుకమ్మ ఆటలు ఆడిన తర్వాత చెరువులో నిమజ్జనం చేయటం జరుగుతుందని తెలిపారు। మహిళలకు పెద్ద పండుగ, గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలంతా ఒకే చేట చేరుకుని బతుకమ్మ పాటలతో పాటు మనిషి బాగోగులు కూడా తెలుసుకోవటం జరుగుతుందని తెలిపారు। సూపర్ ఫేమస్ గా వెలుగొందుతా ఉంది, దానికి సత్యనారాయణ గారి ఓపిక మెచ్చుకోవాలి వారు। నేను కూడా చాలా సందర్భాల గతంలో ఫోన్ చేసి పేదవారికి తక్కువ ఫీజు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుండే, చాలా కన్విన్స్ అయ్యేవాళ్ళు, చాలా హెల్ప్ చేసిన అట్లాంటి పేదవారికి ఇప్పుడు కూడా అట్లా కంటిన్యూ అవుతుందంటే నిజంగా కూడా వారి ఓపికకు, వారి మెయింటైన్ చేసే విధానానికి, అక్కడ పనిచేసే లెక్చరర్స్కి అందరికీ కూడా ఈ క్రెడిట్ పోతుంది। ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పేదవారందరికీ కూడా ఈ కాలేజు మంచిగా ఉపయోగపడింది। మరి రాబోయే కాలంలో కూడా మేము కూడా ఒక రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టాలనుకుంటున్నాం, మీ కాలేజ్ అది ఇస్తే, అది ప్లేస్ ఇస్తే మేము పెడతాం అది। అయితే ఇంకా మనకు అది వస్తుంది, వచ్చిన తర్వాత ఆలోచించేద్దాం। మీకైతే నేను నిజంగా కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా, ఎందుకంటే శుభాకాంక్షలు చెప్తా, ఎందుకంటే మీరు బాగా నడిపిస్తున్నారు, నడిపిస్తారు, నడిపించండి, ఓకే? డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ యూ ఆల్వేస్, నో ప్రాబ్లం, ఓకే?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచే వారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంతో మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారని, గాంధీల మద్దతు గెహ్లట్ కే ఉందని, ఇంకా కాబోయే పార్టీ అధ్యక్షులు గెహ్లాటేనని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో గెహ్లాట్ ను సోనియాను కలిసి క్షమాపణలు చెప్పి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండటం లేదని తేల్చి చెప్పారు. मैं कांग्रेस पार्टी की ओर से अपना नामांकित पत्र पेश किया हूं और मुझे सभी लीडर्स, कार्यकर्ता, डेलीगेट्स और जितने भी प्रमुख राज्य है उस राज्य के नेता लोग भी यहां पर हाजिर होकर मेरे को प्रोत्साहित किए और नॉमिनेशन भरने के लिए वो खुद यहाँ पर रहे, इसीलिए मैं उन सबको धन्यवाद देता हूँ. तो बस इससे ज्यादा कुछ नहीं कहता. आगे इलेक्शन चलेगी, 17 तारीख अगर वोटिंग होगी तो 17 तारीख रिजल्ट्स जो आएंगे वो देखा जाएगा. और मुझे, मैं आपके ओर से, सभी नेताओं के ओर से भी मैं यही अपील करूंगा, सारे हमारे डेलीगेट्स जो वोटर्स हैं वो मेरे पक्ष में ज़्यादा से ज़्यादा बहुमत बनाकर मुझे जिताएंगे, ये आशा करता हूं. मैं जो लड़ाई हमेशा लड़ते हुए आया हूं और लड़ना चाहता हूं कि कांग्रेस पार्टी के जो उसूल हैं, जो आइडियोलॉजी है, उस आइडियोलॉजी के साथ मैं बचपन से जुड़ा हूँ. చేగుంట మండల కేంద్రంలో శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద దేవి శర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 5వ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీరామ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ దేవి శర నవరాత్రి ఉత్సవాలు గత 5 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, నేడు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారన్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినట్టు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో చేగుంట మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రగ్రాములు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సోమ సత్యనారాయణ, నగేష్, రమణ, నవీన్, డిష్రాజుతో పాటు శ్రీరామ ఫ్రెండ్స్ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. నెలకొల్పిన దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అన్నదాత అయినటువంటి గ్రామ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ గారు ఇప్పుడే అన్నదాన కార్యక్రమం కావున పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం తరఫున సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజులో వాసుదేవాచారి పంతులు ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాము. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కుంకుమార్చన దిగ్విజయం చేశారు. అలాగే ఈ పూజల వల్ల అమ్మవారి ఆశీస్సులతోని చేగుంట గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. జయదేపూర్ మండలంలోని గొల్లపల్లి, కొండాపూర్ రెండు గ్రామాల్లో ముదిరాజ్ నూతన గ్రామ కమిటీల నియామక సమావేశం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడుగా తీగుళ్ల జహంగీర్, యూత్ అధ్యక్షుడిగా కృష్ణ గొల్లపల్లి, అధ్యక్షుడుగా తీగుళ్ల నర్సింహులు, యూత్ అధ్యక్షుడుగా బాలకిషన్, మహిళా గ్రామ అధ్యక్షురాలిగా విజయలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల యూత్ విభాగం కార్యదర్శిగా గొల్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ ను నియమించారు. అనంతరం కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు, యూత్ విభాగం మండల అధ్యక్షులు హేమా సురేష్లు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జయమ్మలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ముదిరాజులు ఐకమత్యంగా ఉంటూ తమ హక్కుల సాధనలకై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
రేపు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో మండలంలోనూ సుమారు 18 సర్పంచ్ల స్థానాలు ముద్రాజలు కైవసం చేసుకోవాలన్నారు. అంతకుముందు జయదేపు నుంచి కొండాపూర్ గొల్లపల్లి గ్రామాలకు వాహనాలలో భారీ కాన్వాయిగా మండల ముద్రాజ్ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ముద్రాజ్, మండల ముఖ్య సలహాదారు బలరాం ముద్రాజ్, మండల ఉపాధ్యక్షులు శ్రీపతి రవి, రొయ్యల డా కర్ణాకర్, సర్పంచ్లు బిక్షపతి మంజుళ, రమేష్, ప్రధాన కార్యదర్శులు బాలకిషన్, పరమేశ్వర్, వివిధ మాజీ సర్పంచ్లు ఆండాలు సత్యనారాయణ, వివిధ గ్రామాల ముద్రాజ్ సంఘం అధ్యక్షులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ముద్రాజులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొట్లాడాలంటే ఏం చేయాలి, మనం ఐక్యంగా ఉండాలి. మన పదవులు మనకే కావాలి, మన పిల్లలు చదువుకోవాలి. ఏమున్నా మన వ్యవసాయ రంగంలో ముందున్నాం, వ్యాపార రంగంలో లేము, రాజకీయ రంగంలో లేము, వ్యవసాయంలో అన్నింటిలో ఉన్నాము. మనం పండ్లు తెంపి పొలములు తెచ్చే వాళ్ళం కాదు, పదవులు కూడా అనుభవించే వాళ్ళం అయి ఉండాలి మనం. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మనం కొద్దిగా ఐక్యతగా ముందుకు వెళ్తున్నాం. నేను పళ్ళు తీసుకొచ్చి మేము ఇవే అమ్ముతాం, మేము మా జీవనోపాధి ఇదే కాబట్టి మేము చేపలు పడతాం. ఇది కాదు, మాకు కూడా పదవులు కావాలి, మేము కూడా వస్తాం. మేము కూడా రాజకీయంలో ఉంటాం, మేము కూడా వ్యాపార రంగంలో ఉంటాం, మేము విద్యా రంగంలో ఉంటాం, మేము చదువుకుంటాం. మా పిల్లలకు చదువు కావాలి, వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలలో ఉండాలి. పోలీసులు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి. అలాంటి ఉద్దేశంతో మీరు మన పిల్లలను ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా మన పిల్లలను ఖచ్చితంగా వాళ్ళకి మంచి విద్యను అందించాలి. ఇప్పుడు గొల్లపల్లి కడ ఇంత పటేన్లు ప్రతి ఒక్క కులం ఉండగా కూడా ఇద్దరు సర్పంచులు గెలిచారంటే నిజంగా చెప్తున్న ఈ జైదపూర్ మండల్లా ముద్రాజులు గెలిచింది గొల్లపల్లిలే. మళ్ళీ ఒకటి మరీ ఒకటి చెప్తున్నా, నింగిరెడ్డి పల్లెల ఒక 8 వార్డ్ మెంబర్లు మన ముద్రాజు బిడ్డలే, సర్పంచి మన ముద్రాజు బిడ్డనే, ఉప సర్పంచి మన ముద్రాజు బిడ్డనే. అన్ని రాబోయే ఎలక్షన్లల్లా ఇట్లనే నిజంగా చెప్తున్నా, అది నింగిరెడ్డి పల్లెను చూసి నేర్చుకోవాలని అందరికీ నేను ఒక ధన్యవాదాలు చెప్తున్నా. వ్యాయామంతో ప్రారంభమై కవాతు మరియు సిమ్యులేటర్ ఫైరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. ముందు రోజు ప్రారంభమైన ఫైరింగ్ శిక్షణ కూడా మరో 200 క్యాడెట్లకు రాజగోపాల్ పేట వద్ద గదా లెఫ్టినెంట్ కృష్ణప్రియ మరియు ఫస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో జరిగినట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కన్నెల్ పిఎస్ నంద తెలిపారు. ఇదే విధంగా శిక్షణలో భాగంగా కళాశాల భవనంలో గజ్వేల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి చే క్యాడెట్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ భవానీ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, అతిక్రమణ చర్యలు, వాటి పరిణామాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా తమ తోటి వారికి మరియు నిరక్షరులైన వారికి కూడా తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 300 ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్సీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 18వ వార్షికోత్సవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమంతో పాటు అమ్మవారికి 100 మల్లెపూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలెట్టి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ దుర్గా నవరాత్రుల్లో భాగంగా శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు కొలువుదీరారని, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం శుభ పరిణామం అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలకు ఉండాలని, పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు తమ్మలి రమేష్, నాగరాజు, చంద్రకాంత్, నర్సింహులు, శ్రీకాంత్, చీకోటి వెంకటేశం, కృష్ణమూర్తి, మహిళలు శోభ, వినోద, బాలమణి, సౌజన్య, మంజుళ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట ఆంజనేయ శివాలయంలో 18వ వార్షికోత్సవంలో భాగంగా 5వ రోజు పంచమి శుక్రవారం లలితా పరమేశ్వరి రూపం మంచిగా కలిసి వచ్చినటువంటి సమయంలో అమ్మవారికి సంతోషార్థమై కుంకుమార్చన కార్యక్రమం మహిళల చేత చేయించడం జరిగినది. ఆ మండికను గమనించి అనేకమైనటువంటి మహిళలు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ఆ విధంగా అమ్మవారు మమ్మల్ని కరుణించుగాక. జై లలితా పరమేశ్వర్, జై జగదమ్మ. పత్తి పంటలలో గులాబీ రంగు కాయతొలచు పురుగులను లింగాకర్ష బుట్టలతో నియంత్రణ చర్యలు చేపట్టవచ్చునని ఏరువాక వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్, ఎల్డీసీ బీఎల్ క్రాఫ్ట్ సైన్స్ మేనేజర్ డాక్టర్ లక్ష్మీనారాయణలు తెలిపారు. జయదేపూర్ మండలంలోని తిగులు గ్రామ రైతు వేదికలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ఎల్లయ్య, ఎల్డీసీ బీఎల్ క్రాఫ్ట్ సైన్స్ ఆధ్వర్యంలో రైతులకు పత్తి పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక సర్పంచ్ కప్పల భానుప్రకాష్ రావు, ఎస్ఏ కృష్ణమూర్తి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, పిఎస్ఎస్ డైరెక్టర్ భూమయ్యలు హాజరయ్యారు.
అయ్యారో. ఈ సందర్భంగా ఎల్డీసీ బేయర్ కంపెనీ వారు ఉచితంగా 150 మంది రైతులకు గాను 1250 లింగాకర్షణ బుట్టలను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేయించారు. పత్తి పంటలో పురుగుల మందుల నివారణకై పంటలకు మందుల పిచికారీ చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై ఎస్సీ కృష్ణమూర్తి వివరించారు. నిన్న రోజు జరిగిన ఇష్యూ చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. జరిగినప్పుడు ఎక్కడ సరే ఒక వ్యక్తి చనిపోయిన ఎక్కడ పోలేదు. నిన్న రోజు నేను ఖచ్చితంగా కావాల్సి అక్కడ దాకా పోయి ఎందుకంటే మద్దతు తెలపాలని ఒక మంచి ఉద్దేశంతో పోయి దయచేసి చూడండి. ఇప్పుడు సార్ చెప్తున్నాడు పత్తి అందరం పెట్టుకుంటున్నాం. ఆ పత్తి పెట్టుకున్న తర్వాత ఆ స్ప్రే అనేది చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే నిన్న తగిన మూల్యం చెల్లించిపోతాం పరిస్థితి వచ్చింది. అందరి కి పత్తి చేనుంది, అది బాగా పండాలే మనం బతకాలనే ఉద్దేశంతో చేస్తాం. అది బాగా పండే పరిస్థితి వచ్చింది కానీ మనం బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఏ మోతాదులో ఎలా వాడాలి ఎలా స్ప్రే చేయాలి అనేది ఇంపార్టెంట్. పత్తి చేను పైకి పెరుగుంటే నువ్వు ఇలా స్ప్రే చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా నువ్వు అందులో నుంచి నడుచుకుంటూ పోతుంటే ఆ ప్రతిదీ కూడా నీ యొక్క శరీరంలో ఇవన్నీ మనం బాగా ఉడకపోతుందంటే ఆటోమేటిక్ ఎందుకు నుంచి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలను భావితరాలకు గుర్తుండేలా స్వర్గీయ లక్ష్మీ సేవలు మరవలేనివని టీపీసీసీ డెలిగేట్ సుమన్న గారి లక్ష్మీ రవీంద్రరెడ్డి అన్నారు. టీపీసీసీ డెలిగేట్ సుమన్న గారి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన బతుకమ్మ చైతన్య యాత్ర రథం కొల్చార మండలం చేరుకుంది. బతుకమ్మ చైతన్య రథానికి ప్రజలు గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారు. మండలంలోని కొల్చారం, రంగంపేట, ఇనగండ్ల, పైతర, మాందాపూర్, సంగాయపేట, చిన్నగన్పూర్, అంసనిపల్లి, కొంగుల్ గ్రామాల మీదుగా ఈ చైతన్య రథం ముందుకు సాగింది. ఈ సందర్భంగా టీపీసీ డెలిగేట్ సుమన్న గారి లక్ష్మీ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ లక్ష్మి 15 సంవత్సరాల క్రితం నియోజకవర్గ ప్రజలను బతుకమ్మ పండుగ విశేషం తెలపడానికి చైతన్య యాత్రను ప్రారంభించారన్నారు. ఈ రోజు ఆమె మన మధ్యన లేకున్నా లక్ష్మి ఆశయ సాధన కోసం చైతన్య రథం ప్రజల్లో తిరుగుతుందని తెలిపారు. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ మహిళలకు, ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ మన ఉద్యమం టైంలో కీలక పాత్ర వహించింది. ఆ రోజుల్లో ఒక 15-16 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు, దివంగత నాయకురాలు సుమన్న గారి లక్ష్మి, అంటే అందరు పిలుచుకునేది లక్ష్మక్క, ఆలోచన ఏంటంటే అప్పుడు సంస్కృతిని తెలంగాణలో చాటి చెప్పాలి, బతుకమ్మ ఇతివృత్తం అందరికీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ కూడా చేరాలి అనే ఉద్దేశంతో లక్ష్మక్క ఆ రోజు 9 అడుగుల బతుకమ్మను పేర్చి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక రథం ఏర్పాటు చేసి రథం పైన పెట్టి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల దగ్గరికి అందరికీ కూడా ఊర్లల్లో పోయి అందరితో పాటు బతుకమ్మను అక్కడ పెట్టి బతుకమ్మ ఊరి ప్రజలతో లక్ష్మక్క బతుకమ్మ ఆడేది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇది కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు లక్ష్మక్క మన మధ్యలో లేకపోయినా తన ఆశయ సాధనకై నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో లక్ష్మక్క కుటుంబం మరియు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా బతుకమ్మను తయారు చేసి ప్రజల్లోకి పంపించాం. లక్ష్మక్క ఆలోచనను ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మరొకసారి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకు మరియు కొల్చారం, ఈరోజు కొల్చారం వచ్చింది కాబట్టి కొల్చారం ప్రజలకు, కొల్చారం అక్కా చెల్లెలకు అందరికీ కూడా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో నేడు ఏకలవ్య జయంతి వేడుకలను ఎరికల ఏకలవ్య మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకలవ్యను చిత్రపటానికి పూలమాలలు వేసి ఎరికల ఏకలవ్య జెండాను ఆవిష్కరించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్యను జయంతి వేడుకలను అధికారికంగా జరపాలన్నారు. అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని, దళిత బంధు మాదిరిగానే ఎరికల ఏకలవ్య బంధు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరికల ఏకలవ్య ఉపాధ్యక్షులు వెంకట్, ఎరికల ఏకలవ్య సభ్యులు నర్సింహులు, రమేష్, పరమేశ్లు, వేణు, రాజు, చిన్నయ్యం, పెద్ద ఇళ్ళం తదితరులు పాల్గొన్నారు. మరియు ఏకలవ్య జయంతి పురస్కరించుకొని మేము జెండాను ఆవిష్కరించడం జరిగింది. మరియు పత్రిక మిత్రులకు అందరికీ నమస్కారములు. నా తోటి సోదరి సోదరులకు అందరికీ నమస్కారములు. ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు మరియు అందరికీ పేరు పేరున తెలుపుతున్నాను. మరియు మాకు ఆనాది కాలంలో కృతయుగం, ప్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం
నాలుగు యుగాల భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. అయితే మాకు ద్వాపర యుగంలో ఏకాలయుడు స్పష్టంగా మహాభారతంలో ద్రోణాచార్యుని విద్య కోసం అభ్యసించడానికి గురుకులానికి వెళ్ళడంకు ముందు అతనికి జరిగిన అన్యాయము వ్యతిరేకించడము ఆనాటి నుంచి మాకు ఎరకలలకు వెనుక చూపే చూస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ కాలంలో మాకు ప్రభుత్వం అలా చూడకుండా మా హక్కులకు ప్రతిరక్షణ కల్పించాలి. ఇప్పుడు ఎరకల కులానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి, మరి ఏకలవ్యుని యొక్క మరి ప్రతి సంవత్సరానికి 30 తారీఖున జరుపుకుంటాము కాబట్టి దీని కూడా ప్రతి క్యాలెండర్లో కూడా దీన్ని ఒక పండగలాగా ఒక మరి దేశమంతట కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక పండగలాగా ఒక ఒక ప్రకటించాలి. రెండు పర్వదినంగా రెండు ఒక సెలవుగా ఒక పండగలాగా దేశమంతట కూడా గిరిజనాల్లో పుట్టి ఏకలవ్యునికి జరిపించాలనే నా యొక్క మనవి.